రకాల వ్యాధులకు 27 అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. గత కొన్ని సంవత్సరాలుగా మనం ఏం చూస్తున్నాము అంటే మనకి సినిమాలో కూడా చూపిస్తుంటారు ఈ యొక్క గ్రహణ సమయంలో ఏంటంటే ఈ యొక్క ఆధ్యాత్మిక శక్తులన్నీ కూడా నిద్రావస్థలో ఉంటాయని, అదే ఆ సమయంలో అతీంద్ర శక్తులనేవి చాలా యాక్టివ్గా ఉంటాయి, వాటిని మనం ఆహ్వానం చేయవచ్చు, వాటి కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు చేసినట్లయితే వాటిని ఆహ్వానించవచ్చు అని చెప్పి కొంతమంది తాంత్రికులుగా పిలిచేవారు వారు ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటారనేది మనము సినిమాల్లో చూస్తూ ఉన్నాం. అదే కాకుండా కాలంలో మనం ఏం చూస్తామంటే మన నగరంలో కూడా ఒక కొన్ని సంవత్సరాల క్రితం ఒక చిన్న పాపని రోడ్డు పక్కకు నిద్రిస్తున్న ఒక చిన్న పాపని తీసుకెళ్ళి ఒక కపుల్ వారి ఆ అమ్మాయి ఒక తలని మూసి నది దగ్గర నరికి తలని తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టి రాత్రంతా నగ్నంగా కూర్చొని కొన్ని తాంత్రిక పూజలు చేసినట్టుగా మనకి వెలుగులోకి వచ్చింది. అండ్ వాళ్ళకి వాళ్ళని అరెస్ట్ చేసి పోలీసు వారు చేస్తూ ఉన్నారు. సో ఇట్లాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు కూడా కొంతమంది చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మీ చుట్టుపక్కల ఎవరైనా సరే ఇట్లాంటి తంత్రమాంత్రిక పూజలు కానీ పేరుతో కనుక ఏవైనా దుశ్చర్యలు చేస్తే ఇమీడియట్గా పోలీస్ వారికి మీరు ఇన్ఫామ్ చేయాలండి. అదే కాకుండా పోలీస్ వారు కూడా మేము రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే గ్రహణ సమయాల్లో ఇట్లాంటి కార్యక్రమాలు ఈ మధ్యకాలంలో చాలా పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. కాబట్టి అంటే ఇలా ఈ తాంత్రిక శక్తులు తాంత్రిక పూజలు అని చెప్పేసి వారు చేస్తున్నారు, నరబలులు జంతు బలులు లాంటి కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి వారు పోలీస్ వారు చాలా అలర్ట్గా ఉండి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి. అండ్ అదే కాకుండా వీలైతే ఇలా తాంత్రిక మాంత్రికులుగా పిలువబడిన వారిని హెచ్చరించాలి కూడా, ఇట్లాంటి కార్యక్రమాలని చేయకూడదు ఉందని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.